దేవుని ఘనమై నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 24వ అధ్యాయము 14వ వచనం. నీ ఆశ భంగము కానేరదు. ఈ వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో ఈ వాగ్దానం నెరవేరునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం నెరవేరాలంటే ఎవరి గురించి ఇది మాట్లాడుతున్నాడంటే, ఆ వచనం జ్ఞానము గురించి మాట్లాడుతూ అంటాడు. ఆ పై వచనంలో తేనె త్రాగు అది రుచిగా ఉంటుంది అంటూ, నీ ఆత్మకు జ్ఞానం కూడా అలాంటిదే. శరీరానికి తేనె తాగితే ఎంతో రుచికరంగా ఉంటుందో, ఆత్మకు జ్ఞానం సంపాదిస్తే అంత రుచికరంగా, అంత ఆశీర్వాదకరంగా ఉంటుంది అంటూ అంటాడు. అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును అన్నాడు. ఎవరికి జ్ఞానం దొరుకుతుందో వారి ముందున్న రోజులన్నీ మంచి గతి వారికి కలుగుతుంది, మంచి పరిస్థితుల్లోకి వెళతారు. అంత మాత్రమే కాదు, ఈ జ్ఞానం ఎవరైతే కలిగి ఉంటారో వారు ఏదైనా ఆశిస్తే ఆ ఆశ భంగం కాదు, ఖచ్చితంగా వారు ఆశించింది వారి పట్ల నెరవేరుతుంది. కనుక జ్ఞానం అంత ప్రాముఖ్యమైనది. ఈ జ్ఞానం గురించి ఆ అధ్యాయంలో మాట్లాడుతూ 3వ వచనం అంటాడు, జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది, వివేచన వలన అది స్థిరపరచబడుతుంది అని. జ్ఞానం ఎవరికి ఉంటుందో వారి ఇల్లు చక్కగా కట్టబడుతుంది. జ్ఞానంకి మరొక పేరు పర్యాయ పదం వివేచన. వివేచన ఎవరికి ఉంటుందో వారి కుటుంబాలు స్థిరపరచబడతాయి. ఇంకా 4వ వచనంలో మాట్లాడుతూ అంటాడు, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును అన్నాడు. తెలివితేటలుంటే, ఆ తెలివితేటల వల్ల ఇందాకేమో జ్ఞానం ఉంటే ఇల్లు కట్టబడుతుంది అన్నాడు, ఇక్కడ అన్నాడు ఆ జ్ఞానం ఉంటే ఆ గదులు విలువగల సర్వ సంపదలతో నిండిపోద్దంట. ఇంకంటాడు 5వ వచనంలో, జ్ఞానం గలవాడు బలవంతుడుగా ఉంటాడు, తెలివి గలవాడు శక్తివంతుడుగా ఉంటాడని. అంటే జ్ఞానం తెలివి ఎంత ప్రాముఖ్యమో మాట్లాడుతున్నాడు అక్కడ. జ్ఞానం కలిగిన వాడు బలవంతుడుగా, తెలివి గలవాడు శక్తివంతుడుగా ఉంటాడని. కనుక ఈ జ్ఞానం సంపాదించడం మనకు చాలా ప్రాముఖ్యం. అయితే జ్ఞానం ఎవరికైనా కొద్దుగా ఉందా? యాకోబు పత్రికలు అంటాడు 5వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉందా? అయితే అతడు దేవుని అడగబడను. అప్పుడు దేవుడు ఎలా అనుగ్రహిస్తాడంటే, ఎవరిని గద్దించకుండా అడిగిన వారికి ధారాళంగా అనుగ్రహిస్తాడు ఆయన. అయితే అడిగిన వారు ఎలా ఉండి అడగాలి? అక్కడ అంటాడు 6వ వచనంలో, అడిగినవాడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగాలి అంటాడు. కనుక ఆల్టిగెదర్ ఒక మాటలో మనం చెప్పాలంటే, ఇప్పుడు మన ఇల్లు కట్టబడాలన్నా స్థిరపరచబడాలన్నా ఆ ఇల్లు గొప్ప సంపదతో నిండి ఉండాలన్నా మన కుటుంబాలు ఆశీర్వదించబడాలన్నా అలాగే మనం ఈరోజు మనం విన్న వాగ్దానం మన ఆశ నెరవేరాలన్నా మనం జ్ఞానం సంపాదించాలి. కనుక ఇప్పుడు జ్ఞానం సంపాదించాలంటే దేవుణ్ణి మనం అడగాలి. అది మనకు మనం సంపాదించేది కాదు. అయ్యా నా జ్ఞానం కొద్దుగా ఉంది, నాకు అనుగ్రహించండి అయ్యా అని ప్రభుని అడిగితే ఎవరిని గద్దించకుండా ధారాళంగా అందరికి అనుగ్రహిస్తాడు. అయితే అడిగే వ్యక్తి సందేహించకుండా అడగాలి. ఈరోజు నీ వాగ్దానం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అయితే గమనించండి, వింటున్న మీలో మీరేది ఆశిస్తున్నారో మీరు ఆశించింది ఖచ్చితంగా మీకు నెరవేరబోతుంది. మీ ఆశ భంగం కాకుండా దేవుడు నెరవేర్చబోతున్నాడు. అయితే మీరు ప్రభువుని అడగాల్సింది, మాకు జ్ఞానం ఇవ్వండి అయ్యా, మాకు వివేచన ఇవ్వండి అయ్యా. ఇది మీరు అడుగుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మీ ఆశలన్నీ తీరుస్తూ ఉంటాడు. కనుక ఈరోజు వింటున్న మనందరి జీవితంలో మనం అడుగుదాం, మాకు జ్ఞానం ఇవ్వండి అయ్యా, మాకు వివేకం ఇవ్వండి అయ్యా అని ప్రభువుని అడుగుదాం. ఆయన ధారాళంగా జ్ఞానం ఇస్తాడు, వివేకం ఇస్తాడు, దాంతోపాటు మన కుటుంబాలను చక్కగా కట్టి స్థిరపరుస్తాడు, సర్వ సంపదలతో నింపుతాడు, మన ఆశ భంగం కాకుండా చేస్తాడు, ముందు మనకు మంచి గతి కలుగునట్లుగా చేస్తాడు. వీటన్నిటినీ ప్రభువు మనకు కలిగిస్తాడు. కానీ మనం అడగాల్సింది,
జ్ఞానం దయచేయండి అయ్యా, వివేకం దయచేయండి అయ్యా అని అడగాలి. కనుక అలా అడిగి మనలో ప్రతి ఒక్కరూ పొందాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈ వాగ్దానం మనందరి వినికిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. వారు ఏదైతే ఆశిస్తున్నారో ఆ ఆశ నిశ్చయంగా నెరవేరినట్లు సహాయం చేయండి. వారి ఆశ భంగం కాకుండా సహాయం చేయండి. అంత మాత్రమే కాదు, వారు ముందు రాబోతున్న దినాల్లో మంచి గతి వారికి కలుగునట్లు, మంచి పరిస్థితుల్లోనికి వారు వెళ్ళినట్లుగా కృపదయ చేయండి. వారి కుటుంబాలను స్థిరపరచండి, ఆశీర్వదించండి, సర్వ సంపదలతో వారిని నింపండి. ఈ వాగ్దానం వింటున్న ప్రతి వ్యక్తి జీవితంలో దయచేసి వాగ్దానం నెరవేర్చి కృప చూపించమని ఈ కొద్ది మనవడు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. దయచేసి చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. మీలో ఎవరైనా ఏదైనా సమస్యలు చెప్పి మీకోసం మేము ప్రార్థన చేయాలి అని మీకు ఆలోచన ఉంటే లైవ్ చాట్లో మీరు మీ ప్రార్థన మనవులు ఆ మీటింగ్ జరుగుతున్న సమయంలో లైవ్ చాట్లో మీరు ఆ ప్రార్థన మనవులు తెలియపరిస్తే మీకోసం ఎంతమంది లైవ్లో ఉన్నారో అందరం ఏకీవించి ప్రార్థిస్తాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరి మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.